నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ఈ రోజు ఉదయం 9 గంటలకు స్థానిక శాసనసభ్యులు శ్రీ చల్ల ధర్మారెడ్డి ఆదేశానుసారం పరకర పట్టణంలోని పాత ఏటీఎం సెంటర్లో బీఆర్ఎస్ పార్టీ జెండా సమీపంలో బీఆర్ఎస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ నాయకుడు నక్క చిరంజీవి ఆధ్వర్యంలో మేడే సంబరాలు నిర్వహించారు. అలాగే పరకాల పురపాలక సంఘం సఫాయి సిబ్బంది ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన అఖిల భారతీయ సఫాయి మజ్దూర్ సంఘం తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ సుధా రామకృష్ణ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బండి సారంగపని, మున్సిపల్ వైస్ చైర్మన్ రేగురి విజయపాల్ రెడ్డి, బీఆర్ఎస్ అనుబంధ సంఘాలు, గౌరవ మున్సిపల్ కౌన్సిలర్స్, బజారు హమాలీలు, మున్సిపాలిటీ సోదర సోదరిమణులు, ముఖ్య నాయకులు, కార్మికులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పోస్ట్ రావాలంటే ఒక కార్పొరేటర్, ఒక కౌన్సిలర్, ఒక సర్పంచ్ కున్నంత పోటీ ఉంటుంది అని చెప్పి భారతదేశ వ్యాప్తంగా పెద్ద పెద్ద నగరాల్లో నాతోనే మన ఏఎంసీ బండి సారంగపాణి గారు, జయపాల్ రెడ్డి గారు కూడా పూనాలో జరిగిన సమావేశానికి వచ్చిండ్రు. ఆ సమావేశంలో చూసి ఒక్కొక్క కార్మిక సోదరుడు, ఒక కార్మిక నాయకుడు కాన్వాయ్తో వచ్చే పరిస్థితి ఉన్నది ఈ సంస్థలో. కాబట్టి రాబోయే రోజులలో భారతదేశ వ్యాప్తంగా మోడీ ప్రభుత్వాన్ని మెడల్ వచ్చి కార్మికుల సాధన హక్కులను పురాణ దిశగా ఆలిన సమయమంతా స్టేడియం ఉంటాయని చెప్పి మరి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం మరి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాకు ఇచ్చినందుకు మా కార్మిక సోదరులకు అందరికీ పేరు పేరు.